ఈ రోజున మన పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలని, వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలని, సమాజంలో వాడు పెద్ద ఉద్యోగస్తుడు కావాలని వాడు సమాజంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ పంపుతారు. వినండి, మీ పిల్లవాడిలో వ్యక్తిత్వం బాగా అభివృద్ధి పొందడానికి బెస్ట్ టీచర్ ఎవరనంటే మమ్మీ డాడీ. మమ్మీ డాడీ మీకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మంచిగా ట్రైనింగ్ ఇవ్వగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. మీరే వాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వగలరు. ఏంటి మనం ఇవ్వాల్సిన ట్రైనింగ్? నాన్న ఇగో మెస్సియా రాబోతున్నాడు, విశ్వాసంతో జీవించు, ఆయన వస్తాడని ప్రకటించు. ఆయన సృష్టికర్త, ఆయన చేత నువ్వు సృజించబడ్డావు, నిన్ను నువ్వు సృజించుకోలేదురా, కాబట్టి ఆయనకు దీన మనస్సుకు చూపించాలి, దీనత్వంతో నువ్వు బ్రతుకు. దీనులకు ఆయన కృప చూపుతాడు, అహంకారాన్ని ఎదిరిస్తాడురా, నువ్వెప్పుడు అహంకారిగా తయారవద్దు నాయన అని వాడికి మీరే నేర్పించాలి. తరువాత సత్యము కొరకు పౌరుషంతో బ్రతకరా. సత్యము నీకు తెలిసినప్పుడు దాని కొరకు పౌరుషంతో బ్రతకరా. నీ ప్రాణం పోయినా పర్వాలేదు తండ్రిగా, నాకు సంతోషమే, నువ్వు సత్యం కొరకు బతికావన్నప్పుడు పిరికి బందలాగా అసత్యంలో బతకడం కంటే సత్యములో బతిక చావరా, నీ బట్టి నేను సంతోషిస్తాను అని చెప్పగలిగితే అబ్బా ఎంత యోగ్యమైన బతుకు. నేను ఒక సేవకుడిని ఎరుగుదును, వింటారా, చివరి ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక సేవకుడిని ఎరుగుదును, ఇవ్వండి, వాళ్ళ అబ్బాయి సువార్త చెప్పడానికి పోయినాడట. ఒక దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన చాలా పెద్ద చదువు చదువుకున్నాడు, ఎంఎస్సీ పిహెచ్డి చేశాడు వాళ్ళ అబ్బాయి. ఎంఎస్సీ పిహెచ్డి చేసినోడు సువార్త చెప్పడానికి పోతే అక్కడ వాళ్ళు చావగొట్టినారు, ఒళ్ళంతా దెబ్బలే. వాళ్ళ నాయన దగ్గరికి వచ్చినాడు, డాడీ అని అట్లా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అట్లా నిలబడ్డాడు. ఆయన పెద్ద సేవకుడు, ఈ అబ్బాయి చిన్న సేవకుడు, నన్ను బాగా కొట్టేశారన్నట్లుగా ఏడుస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి కౌగులించుకుని ఆ దెబ్బలన్నింటికి మందులేదో రాసి ఆ దెబ్బలు కడుగుతాడని ఆ కొడుకు ఎదురు చూస్తూ సానుభూతితో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అట్లా నిలబడ్డాడు. ఏమైంది నాన్న అని అడిగారు. సువార్త చెప్తుంటే బాగా కొట్టారు డాడీ అన్నారు. ఆయన అన్నాడు, నీ నాలికను కొట్టారా, నాలిక తెరి చూపించు అన్నాడు. ఆ కొడుకు అర్థం కాలేదు, నాలికను కొట్టారా, నీ నాలిక తెరి చూపించు అన్నాడు. నాలికను కొట్టలేదు డాడీ అన్నారు. నీ నాలిక బాగుంది కదా, కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పరా, నువ్వు అక్కడ చస్తే నేను ఇక్కడ సంతోషిస్తాను గాని దెబ్బలు కొట్టారని పిరికి బంతలాగా వస్తే నిన్ను బట్టి నేను సంతోషించను. నీ నాలికను కొట్టలేదుగా వాళ్ళు, నీ నాలికను తీసేయలేదు కదా వాళ్ళు. దేవుని కొరకు బ్రతకరా ప్రియులారా. ఆ మాటలు విన్నప్పుడు నా వెంట్రుకలు నిలబడ్డ. ఏం పౌరుషం కలిగిన దైవజండండి, ఎలాంటి కొడుకును కన్నాడండి. ఆ పిల్లవాడు అలాగే బ్రతికి సేవ చేశాడు. నేను చెప్పుకోరే విషయం ఏంటనంటే, నీ పిల్లలకు దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం పోయాం, లోకానికి భయపడి పిరికి మందు బాగా పోస్తాం. ఆడేమనుకుంటాడో రా, వీళ్ళేమనుకుంటారో, ఈ పిరికి మందు బాగా పోస్తాం. కానీ దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం, వాక్యము కొరకు జీవించడానికి ధైర్యం, అటువంటి ధైర్యం వాడి వ్యక్తిత్వంలో పెట్టినప్పుడు మనం దేవుని అవసరము తీర్చే. చెప్పరే పెద్దలు చెప్పండి, పేరెంట్స్ అవుతాం మనం, దేవుని అక్కర తీర్చే పేరెంట్స్ అవుతాం. కనుక వినండి, పేరెంట్స్గా దేవుని అవసరం తీర్చగలిగిన పేరెంట్స్గా మన పొజిషన్, మన కండిషన్, మన యాటిట్యూడ్ ఏంటో ఆయన మందిరంలో ఆయన సేవకులు ఎదుట చెక్ చేసుకుందాం. దేవుడు దీవించి మనకు బిడ్డలు ఇచ్చాడు, వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తున్నామో, వాళ్ళ ప్రిపరేషన్ కొరకు మన ఎఫర్ట్స్ ఏం పెట్టామో అది కూడా చూద్దాం. వాడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్లుగా వాడు బ్రతకడానికి, ఈ లోకంలో వాడు ప్రత్యేకించబడి బ్రతకడానికి మనమంతు ప్రయత్నం ఏం చేశామో అది కూడా చూద్దాం. ఇప్పుడు మన పిల్లలకు ఎటువంటి పర్సనాలిటీ డెవలప్ అయిందో చూడండి ఒక్కసారి. నీ కూతురును చూచి సంతోషము నీ గుండె నిండా నిండుద్దా? నీ కొడుకును చూచి నీ కళ్ళల్లో నీరే నిండుతాయా? ఏముంటది నీ కళ్ళల్లో?